సార్, అలాగే హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటే, మనం చిన్న వయసులోనే అకస్మాత్తుగా హార్ట్ అటాక్లు రావడము, నిల్చున్న చోట పడిపోతున్నారు జిమ్లు చేస్తున్నప్పుడు, అలానే మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మన ఫ్యామిలీస్లలో కూడా. ఎంతోమంది ఫ్యామిలీస్లో చిన్న చిన్న వయసులో చనిపోతున్నారు. మరి ఆయుర్వేదంలో హార్ట్కి సంబంధించిన దానికి ఏమైనా వైద్యం ఉందా గురించి? ఆయుర్వేదంలో జలుబు కానీ క్యాన్సర్ వరకు అన్ని మందులు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క వైద్యుని దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంటాయి. దీంట్లో ఏం లేదమ్మా, హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉండడానికి ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే టైంకు భోజనం చేయడం. ఒక్కొక్క అతను ఏం చేస్తాడంటే ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసిపోతాడు, వాడు మళ్ళీ 4, 5, 6 గంటల దాకా తినడు. ఆకలి అయ్యి దాంట్లో ఏంటంటే ఆ పేగులకు ఉన్న లేహర్ మొత్తం తినేస్తుంది. అయితే ఆ గ్యాస్ ట్రబులు వచ్చి ఆ గ్యాస్ ట్రబుల్ ద్వారా ఆ గాలి అనేది పట్టుకొని గుండెకి పట్టుకోవడం వల్లనే ఆ గుండెపోటు అంటే గట్టిగా ఆ గ్యాస్ ట్రబుల్ ఏంటంటే ఎక్కడ వీక్ ఉంటే అక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆహార విహారాలు తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే ఎంతటి ఎగ్జాంపుల్ మనకు బైపాస్ సర్జరీ చేయాలన్నా కూడా ఈ ఆయుర్వేదం గుర్తురాదు, అలోపతే గుర్తుకొస్తుంది. అసలు వాస్తవంగా ఇంట్లో మాయ లేదు, మంత్రం లేదమ్మా. తెల్లమద్ది చెట్టు ఉంటుంది, అర్జున బెరడు అంటారు, అది చాలా అంతరించిపోయినాయి చాలా వరకు, కానీ ఇప్పుడు ఉన్న కాడ మాత్రం ఉన్నాయి. శ్రీశైలం అడవులలో ఉన్నాయి. ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ అని ఒక కాడ ఉంది, అక్కడ ఒక అడవి ప్రాంతం ఉంది. అక్కడ ఫారెస్ట్ ఆఫీస్లో నాకు మంచి మిత్రుడు ఉండు, నేను నెలకు ఒకసారో రెండుసార్లు అక్కడ పోయి తెచ్చుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏలూరు దగ్గర కూడా ఒక అంటే ఒక చెరువు ప్రాంతం లాగా ఉంటుంది, కొల్లేటి సరస్సు, ఆ ఏరియాలో కూడా ఒక 2-3 చెట్లు ఉన్నాయి. దాని బెరడు మేము తెచ్చుకుంటాం. తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని ఎండలు పెట్టకుండా దాన్ని దంచి పౌడర్గా చేసి, అంటే ఆవు పాలల్లో ఉడకబెట్టకుండా మేము ఏ ప్రొడక్ట్ చేయము. స్టీమ్ బేస్డ్లో ఆవు పాలు వేసి పైన బట్ట కట్టి ఆ అర్జున బెరడ్ని ఉడకబెడతాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఉడికిన తర్వాత నీడల్లో పెట్టి ఆరబెట్టుకొని పౌడర్ చేస్తాం. ఆ పౌడర్ని ఒక ప్యాకెట్ ఇస్తాం. దాన్ని ఎట్లా తాగాలంటే చాలామందికి తెలియక ఏం చేస్తారంటే దాన్ని తీసుకునే విధానం తెలియదు. ఒక చెంచా పొడిని 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగబెట్టాలి. ఒక 1/2 టీ గ్లాస్ వరకు మరగబెట్టాలి, సగం కాదు 25% కావాలి. 25% అయిన తర్వాత చల్లార్చిన తర్వాత దాంట్లో పాలు, అది మా దగ్గర గోశాల ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఒక 10 రోజులు ఆవు పాలు ఉదయం గ్లాస్ సాయంత్రం గ్లాస్ తాగుతాం. ఎలాంటి గుండె సమస్య అయినా 100% పోతుంది. అర్జున చెక్క బెరడుని దంచి పౌడర్ చేసుకొని ఒక చెంచా పొడి 2 గ్లాసుల నీళ్ళలో వేసి సగం గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టి చల్లారిన తర్వాత వడబోసి దానికి సమంగా ఆవు పాలు అయితేనే దాంట్లో పనిచేస్తాయమ్మా, గేదె పాలు పనిచేయవు. పాకెట్ పాలు అసలు వాడద్దు, అసలుకే వాడద్దు. ఇంకా ఆవు పాలు శ్రేష్టమైన A2 మిల్క్ అంటారు, దాన్ని కనుక వాడగలిగితే ఎలాంటి గుండె సమస్య అయినా పోతుంది. హార్ట్ బ్లాకేజెస్ కానీ మీకు బైపాస్ సర్జరీ చేయాలన్నా కూడా అది హోల్డ్లో పెట్టి, వాళ్ళు ఏంటంటే 3 నెలల్లో బైపాస్ సర్జరీ చేసుకోవాలంటారు, ఆ లోపు మా దగ్గరికి 45 రోజులు వస్తే చాలు. ఇంకా తక్కువ రోజులు. ఇప్పుడు హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు జస్ట్ ఒక పర్లాంగ్ కూడా నడవలేరు, ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక 30 రోజులు కనుక మేము ఇచ్చే కషాయం కనుక తాగితే 3 కిలోమీటర్లు నడుస్తుంది. ఆయనలో ధైర్యం వస్తుంది, అరే నా జబ్బు పోతుంది అన్న ధైర్యం, ధీమా ఉండాలి, నమ్మకం ఉండాలి. కాబట్టి ఆయుర్వేదంలో భారతదేశంలో ఆయుర్వేదం మన భారతీయ సంపద, మాలాంటి వాళ్ళని సహకరించాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని సహకరించకపోగా ఇక మాలాంటి వాళ్ళకు ఆయన ఏం చదువుకుండు, ఆయన ఎట్లా నడుపుతుండు, ఆయనకి ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీలాంటి 99 ఛానళ్ళు మమ్మల్ని డెవలప్ చేస్తున్నాయి, ఒక ఛానల్లో మమ్మల్ని బేరిస్తుంది, ఇది పరిస్థితి. అంటే భారతీయ సంపదని మన కుటుంబాలని మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాము. మన పరివర్తన నియమాలలో కరెక్ట్ లేక, మన ఆహార విహారాల్లో కరెక్ట్ లేక అనేక జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. మీరు ఇంకొక చిన్న విషయం చెప్తాం మీకు, ఇంతకుముందు ఎక్కడ పోయినా కూడా భోజన హోటల్ అని కనపడేది, భోజనశాల, అన్నపూర్ణమ్మ భోజనశాల, లేకపోతే జయలక్ష్మి భోజనశాల, ఏదో సంథింగ్ పేరుతో ఉండేది. ఈరోజు మీరు ఎక్కడైనా కనపడుతుందా? అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అన్ని బిర్యానీ సెంటర్. ఇంకొకటి ఏంటంటే మటన్ చికెన్ తిన్న తర్వాత
పెరుగుతో తినద్దు, అది అందరూ తినేస్తారు. భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తినద్దు. బాగా వేడి వేడి అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే అది విషతుల్యం. అంటే అంత వేడి హాట్ హాట్ గా తిన్న తర్వాత చల్లగా తినాలనిపించిన వాళ్ళు తినేస్తూ ఉంటారు కదా. కానీ దాని తర్వాత తినాల్సింది ఏంటంటే స్వీట్ తినాలి, మంచి బెల్లంతో తయారు చేసింది. కాబట్టి ఏంటంటే మనం ఆహారము కల్తీ చేసుకుంటున్నాం మనమే, తెలిసి తెలియక. వాళ్ళు కొంతమంది బిర్యానీ తినకుండా ఒక థమ్సప్ బాటిల్ తాగుతుంటారు, అది కూడా తాగొద్దు. ఆ థమ్సప్ బాటిల్ కూడా అడ్వర్టైజ్మెంట్, హీరోలు హీరోలు హీరోలు. కానీ చాలా మంది మీరు గుంటూరు జిల్లాలో ఎంక్వైరీ చేయండి, నేను ఒక 5 రైతుల పేర్లు కూడా చెప్తా. వాళ్ళకు పత్తి చేను ప్రాబ్లం అయితే థమ్సప్ పోసి బాటిల్లో పెట్టి కొట్టిరు. అంత విషతులి అని మన పిల్లలకు దాపిస్తున్నాం. దీన్ని మాట్లాడే దాదులు లేడు. రంగురంగుల అడ్వర్టైజ్స్ రకరకాలు, ఈ వేసవి వేసవికి తట్టుకోలేకపోయి తాగడం, కొబ్బరి బొండాలు, చెరుకు రసం. ఇప్పుడు ఆ చెరుకు రసం అంటే ఆ రైతు కాపాడిన వాళ్ళు అవుతాం ఆ చెరుకు రసం తాగితే. కాబట్టి ఏంటంటే మన ఆహార విహారాలు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, మన తాతలు తండ్రులు ఏం చేశారు, వాళ్ళన్నీ గినక మనం గినక ఆచరణలో పెట్టుకుంటే, ఆయుర్వేదాన్ని గినక మనము ఆచరణలో అంటే తీసుకోగలిగితే మనం ఏ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని నేను ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది నా అడుగులో అడుగై, చాలామంది గురుగారు నేను ట్యాబ్లెట్లు బంద్ చేసిన, మంచి ఫుడ్ తీసుకుంటున్నా, నేను ఎవరికైనా కూడా షుగర్ నా కోసం మందుల కోసం వస్తే మీరు ఏం చేస్తారని అడుగుతా. తను నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయో, లేకపోతే నైట్ నేను ఇట్లా నైట్ 12 అయిందంటే నేను మందులు ఇవ్వ. ఎవరికైనా కూడా 8 గంటల నిద్ర అవసరం. ఉదయం 7 గంటలకో, ఉదయం సాయంత్రం 7 గంటలకో 8 గంటలకో తిని పడుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం చాటింగ్ చేసుకుంటూ తెల్లవార్లు 2-3 గంటలకు పడుకుంటారు. కాబట్టి వాళ్ళకి మెడిసిన్ కూడా బాడీకి అబ్జర్వ్ కావు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాలి, సూర్యుడు సాయంత్రం అస్తమించాలి, ఆ పీరియడ్నే మనం భోజనము ఈ ఆహార నియమాలు పాటించాలి. ఏదో నైట్ 2-3 గంటలకు పోయి బిర్యానీ తిని మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గనక మన పురాతన వైభవాన్ని గనక మనము దాని గనక ఆచరణలో తీసుకోకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఏ ఒక్క వ్యక్తి కూడా గుండెపోటుతో మరణించడు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా. మరి చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు, క్యాన్సర్ వరకు, జలుబు దగ్గు జ్వరం నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ పరిష్కారం అయితే లభిస్తుంది. మీరు కూడా ఒకసారి కింద స్కూల్లోతున్న నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకైతే అందజేస్తారు. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.